మూడేళ్లకొక్కసారి ఈ మిగిలిపోయినటువంటి 365.6 రోజులు సంవత్సరానికి ఉండాలి కాబట్టి ఆ పాయింట్ ఆరు ఇంగ్లీష్ వర్డ్ ఫిబ్రవరి 29 నాలుగేళ్లకు ఒకసారి కలుపుతాడు. మనకి ఏ మాసములో అయితే సూర్యుడిగ సంక్రమణం చెందడు, ఇప్పుడు మొన్ననే కర్కాటక రాశిలోకి సూర్యనారాయణమూర్తి వెళ్ళారు, మళ్ళీ అక్కడ నుంచి సింహరాశిలోకి వెళ్లకుండా ఉండేటటువంటి మాసం ఎప్పుడొస్తుందో, ఇది సుమారుగా మూడేళ్ల రెండు నెలలకు ఒక్కసారి ఇలా ఒక అధిక మాసం అని వస్తుంది. అందులో శ్రావణం అధిక మాసం కావడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ అధిక మాసంలో సూర్యనారాయణమూర్తి యొక్క స్పర్శ ఈ నెలలో నెల మొత్తంలో సంక్రమణం లేదు కాబట్టి సూర్యుడి యొక్క సంక్రమణం లేనప్పుడు ఎవరిని ఆశ్రయించాలి అంటే అగ్నిహోత్రుణ్ణి ఆశ్రయించాలి అని పెద్దలు చెప్తారు. అలా అగ్నిహోత్రుడు ఈ చండీయాగం చేస్తూ అగ్నిని మనం చక్కగా ప్రార్థన చేసుకొని అక్కడ పూర్ణాహుతి చేసుకొని అగ్నిని అన్ని ఇమ్మని ప్రార్థన చేశాం కాబట్టి ఈ అధిక మాసంలో ఏవైనా దోషాలుంటే ఇవాళ ఎవరెవరైతే ఇక్కడికి వచ్చి ఇలా యజ్ఞయాగాదుల్లో పాల్గొంటారో వాళ్ళకి ఆ సూర్య సంక్రమణము అనేటటువంటిది ఏది లభించలేదు అనేది జీవితంలో ఉంటుందో తద్దోషము అనేది లేకుండా అగ్నిహోత్రుడు అనుగ్రహించిన వాడు అవుతాడు. కాబట్టి అది కూడా చండీతో పాటు అది పౌర్ణమి నాడు. ఈ పౌర్ణమి అనేటప్పటికీ సూర్యుడి యొక్క శక్తిని మనకి రాత్రిపూట పరోక్షంగా తీసుకొని వచ్చి చూపిస్తూ ఉండేటటువంటి మహత్తత్వం, ఈ జీవి మొత్తము రావడానికి ముఖ్య కారణం చంద్రుడు. ఈ సారభూతమైనటువంటి అమృతత్వం అంతా రావడానికి చంద్రుడు. చంద్రుడికి ఎక్కడి నుంచి ఈ శక్తి వస్తుంది అంటే అమ్మవారి దగ్గర నుంచి వస్తుంది, మహామాయ నుంచి చంద్రుడు. అందుకనే అమ్మవారి విద్యని చంద్ర విద్య అంటారు. అక్కడ నుంచి ఈ జీవులందరూ వచ్చి తరింపబడతారు. కాబట్టి చండీ చేసుకోవడం వల్ల జీవి ఉద్ధరించటము, ఆ జీవి పుట్టినందుకు వాడికి ఏమేమి కావాలో ఆ సమస్తమైనటువంటి ఈప్సితాలని ఆ తల్లి ఇస్తుంది. కాబట్టి చక్కగా మనందరికీ ఏ విధమైన కష్టాలు ఉండకూడదని లోకాస్ సమస్తా సుఖినో భవంతు విశ్వస్య కళ్యాణమస్తు అని ప్రార్థిస్తూ చక్కగా ఈ కార్యక్రమాన్ని బ్రాహ్మణోత్తములు మా పనిగారి యొక్క ఆధ్వర్యంలో అందరూ కలిసి అద్భుతంగా నిర్వహించారు. మనం ఇందులో పాల్గొన్న అందరము అదృష్టవంతులమని అమ్మవారి ప్రసాదాన్ని ఆనందంగా తీసుకొని ఇక్కడి నుంచి వెళ్దామని చెప్తూ స్వస్తి, అందరూ తృప్తిగా ప్రసాద ఓం మూర్ధనం ద్వారతిం పృథివ్యామయమృతాయ జాతమగ్నిరంజనయంత చండీ పరదేవతాయ శ్రీమత్ పూర్ణాహుతం సమర్పయామి నమః స్వాహా. శక్తిభూతనాథలే గుణాశ్రయ గుణమయే నారాయణి నమోస్తుతే.
ప్రణాళే సాతం నమః మహాప్రజాపతే భద్రాయే నియత విశ్వబాలిని మాతాకి జయ.